श्री गुरुभ्यो नमः हरि ओम। कृष्णं वंदे जगद्गुरुं कृष्णं वंदे जगद्गुरुं कृष्णं वंदे जगद्गुरुं। सर्व संसार दुःखानां तृष्णैका दीर्घ दुःखदाः अन्तःपनस्तमतिया योजयच्छति संकटे। ఇది శ్రీమద్ రామాయణంలో రామచంద్రమూర్తి చెప్తున్నారండి, ఈ మాట రామాయణంలో ఉన్నది చెప్తున్నారు. ప్రపంచంలో సమస్త దుఃఖములలో దుర్భరమైంది తృష్ణ అండి, ఆశ. ఆశ ఎంత దుర్భరమైందంటే కాలు కదపకుండా ఇంట్లోనే హాయిగా చక్కగా జీవితాన్ని గడపడగలిగే వంతటి వాణ్ణి కూడా ఆశ యొక్క ఆశ తన యొక్క ప్రభావంతో అతన్ని బయటికి లాక్కవచ్చి అనంత దుఃఖాల్లో నుంచి చాలా కష్టాలు పాలు చేసి వెళ్ళిపోతుందండి. ఆశ అంత దుర్భరమైంది శ్రీమద్ రామాయణంలో రాముడు చెప్తున్నాడు చూడండి. అంటే ఆశకున్న బలం చూడండి. మనకు నారాయణ శతకంలో కూడా ఒక మాట చెప్పానండి, ఆశ పిశాచి పట్టి వైరాగ్య వాసన చేరనివ్వదు, దాసిపెట్టుచున్నది నేనేమి చేయదును నారాయణ. ఆశ గట్టిగా నొక్కి పెడుతుందండి మానవుడిని బయటికి పంపనీయకుండా. వైరాగ్యం వైపుకి తీసుకెళ్ళనీదు, లౌకికం వైపే తీసుకెళ్ళి అనేక దుఃఖాలను అందించి వాణ్ణి అనేక కష్టాలు పాలు చేస్తుందండి చివరికి. దీనికి మనం చాలా ఉదాహరణలు ఉన్నాయండి. ఒక ఉదాహరణ చెప్దాం, మనందరికి తెలిసింది. నీళ్ళల్లో చేప తిరుగుతూ ఉందండి, దాని నివాసం ఎప్పుడు నీళ్లే, జీవనం మొత్తం నీళ్లలోనే జరుగుతూ ఉంటుంది. అలా చేప తన జీవితాన్ని గడుపుకుంటూ వెళ్ళింది. ఎవరో ఒక చేపలు పట్టేవాడు గాలానికి ఒక చిన్న ఎర్ర వేసి నీళ్లలో వదిలాడండి. దానికి నీళ్లలో దొరకని ఆహారం ఏంటండి, చక్కగా ఆ చేప బతకడానికి కావలసిన ఆహారం మొత్తం నీళ్లలోనే ఉంది. కానీ ఆ చిన్న ఎర్రలో ఏదో ఉందని ఆ తృష్ణకి వశపడి ఆశకి వెళ్ళి ఆ గాలానికి చిక్కుని తన ప్రాణాలే కోల్పోతుందండి. చూడండి ఆశ ఎంత దుర్భరమైందో, చివరికి ప్రాణాన్నే తీసేసింది. అలాగే ఇంకొక కథ చూడండి, ఇంకొక ఉదాహరణ కూడా. దుర్యోధనుడికి ఎన్నోటువంటి కావలసినటువంటి ప్రదేశాలు ఉన్నాయండి, అంటే అనేక చిన్న చిన్న ఉపరాజ్యాలు ఉన్నాయి. కర్ణుడికి అంగరాజ్యానికి అధిపతిం చేశాడు కర్ణుణ్ణి. కానీ పాండవులు ఐదు ఊర్లు అడిగారండి, ఐదు ఊర్లు కూడా ఇవ్వటానికి మనసు అంగీకరించాల తృష్ణ. దాని మన వాళ్ళు ఒక రకంగా ఏం చెప్తారంటే, ఆ ఐదు ఊర్లు ఇవ్వటం వల్ల తన అభిమానం దెబ్బతింటుందని ఏవేవో చెప్తారు. ఏదైనా రాజ్యం మీద తృష్ణ ఉన్నది దుర్యోధనుడికి. ఆ తృష్ణ ఎంత తృష్ణ అంటే ప్రాణాలు కోల్పోవటం కూడా సిద్ధపడ్డాడండి, అంత తృష్ణ ఉన్నది. అంటే అంత ఆశ ఉందన్నమాట. చివరికి ఆశ దుర్యోధనుడికి ఏమందించిందంటే మరణాన్ని, చావుని అందించింది. అలాగే చూడండి, రావణాసుడి యొక్క రాజ్యంలో అతని రాజ్యంలో లేనిదేముందండి, సకల సంపత్తులు ఉన్నాయి. నారీజనం ఎంతో మంది స్త్రీలు, తను వరించిన వాళ్ళు, రావణాసుని వరించి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎక్కడో హాయిగా లంకలో కూర్చున్నాడు, అంతఃపురం లాంటి లంకలో కూర్చొని రాజ్యం చేస్తున్నాడు. కానీ ఎక్కడో సీతామాత ఉన్నది అనేటువంటి ఆ సీతామాత మీద మనసు పారేసుకొని ఎక్కడో అంతఃపురాల్లో ఉండేవాడు అట్టగా పరిగెత్తుకుంటూ వచ్చి సీతామాతను అపహరించి ఆ సీత మీద ఏదో మోజుపడి తృష్ణ ఆశపడి చివరికి మరణాన్ని కొని తెచ్చుకున్నాడండి. ఈ ఎంతమంది చరిత్రలేవండి, అన్నిటికీ ప్రధానమైనటువంటి తృష్ణ. అందునే చెప్తాడు, తృష్ణైక దీర్ఘ దుఃఖదాహ. అన్ని దుఃఖాల్లో ప్రధానమైంది, దీర్ఘమైన దుఃఖమైంది ఒక్క తృష్ణే. అలాగే వాలి సుగ్రీవులో చూడండి, సుగ్రీవుని తన్ని పంపించేశాడు, రాజ్యం మొత్తాన్ని తానే తీసుకున్నాడు, తద్వారా మళ్ళీ తను మరణించాడు. ఆశ అంత భయంకరమైందండి. ఆ ఆశని మొత్తాన్ని వదులుకోమని రామాయణంలో శ్రీరామచంద్రమూర్తి చెప్పారండి, గొప్ప శ్లోకం. కాబట్టి ప్రతి దుఃఖానికి కారణం ఏంటంటే మోహం, అంటే ఆశ. ఈ ఆశని నెమ్మదిగా లౌకికాన్ని నుంచి వదిలివేసి నెమ్మదిగా పరమార్థం వైపు మనసును తీసుకెళ్లమని ఈ యొక్క
శ్లోకం చెప్పిందండి, సర్వే జన సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు.